ముద్రగడ పాదయాత్రకు సిద్ధమవడంతో కోనసీమ పోలీసుల దిగ్బంధనలోకి వెళ్లిపోయింది. జిల్లాలో 6000 మంది పోలీసులను మోహరించారు. ఒక కిర్లంపూడిలోనే 2000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా 95 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. రహదారి పొడవునా డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు ఉంటేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ముద్రగడ అనుచరుల కదలికలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఆయన ఇంటి ముందు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కిర్లంపూడ్ లో ప్రస్తుతం పరిస్థితిని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం కిర్లంపూడ్ ఇంటి వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది? ఈ నెల 26వ తేదీ ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో కిర్లంపూడి నిఘా నీళ్ల కొనసాగుతున్నది. భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నారు. అయితే మనం ప్రస్తుతం ముద్రగడ ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి దగ్గర చూసినట్లయితే, పరిస్థితి చూసినట్లయితే, ఆయన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఆయన కలుసుకోవడం జరుగుతున్నది. అలాగే కలుసుకుని ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు. సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆయనకి మేము పాదయాత్రకు మీ అంట ఉంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. మరో పక్కన భారీ ఎత్తున పోలీసు బలగాలని కిలంపూడి అంతా కూడా మోహరించడం జరిగింది. అయితే వీళ్ళందరూ చూసినట్లయితే మొత్తం 2000 మంది పోలీసులతోటి ఒక కిర్లంపూడి గ్రామంలోనే ఇక్కడ నిఘా ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ ఎవరు కూడా కదిలే పరిస్థితి లేదు. ఇక్కడ అంతా కూడా చూసినట్లయితే మొత్తం ఎవరిని కూడా బయటికి నుంచి కూడా ఎవరు కూడా ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితులు లేవు. ఎందరు ఎక్కడి నుంచే ఇక్కడ ఎవరు లాకుండా లోపలికి వెళ్ళకుండా ఇక్కడ నిఘాను ఏర్పాటు చేసేయడం జరిగింది. కేవలం ఈ గ్రామస్తులు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రాకుండా వీళ్ళ ఐడెంటిటీ కార్డులు ఇట్లా కూడా చెక్ చేసి వీళ్ళందరినీ కూడా పంపించడం కూడా జరుగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులను చూసినట్లయితే ఇంకా ఇక్కడ పోలీసులంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. అలాగే డిఎస్పీల ఆధ్వర్యంలో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కిర్లంపూటికి గ్రామం శివార్లు అన్నింటిలోని కూడా ఈ అన్ని రహదారుల్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఐడెంటిటీ కార్డులు వచ్చిన జనాల యొక్క ఐడెంటిటీ కార్డులతో పాటు ఈ ఇక్కడ ఆధార్ కార్డులు కూడా చెక్ చేసి ఏ ఎక్కడి నుంచి వచ్చారో అని కూడా చూడడం జరుగుతుంది. అయితే కిర్లంపూడిలోని ఇక్కడ ముద్రగడ ఇంటి దగ్గర చూసినట్లయితే బయట నుంచి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అక్కడ పోలీసులు నిలిపేయడం జరిగింది. అక్కడ చూసినట్లయితే అక్కడ ఎవరికి కూడా అనుమతి లేదు, వెళ్ళకూడదని చెప్పేసి అధికారులు కూడా పోలీసులు చెప్పడం జరుగుతున్నది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మాత్రం ఇక్కడే నిలిచిపోవడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో చూసినట్లయితే ప్రతి చోట కూడా ఎక్కువగా కోనసీమలో భారీ ఎత్తున పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వెల్లంపూడిలో మట్టికి అడిగడిగిన కూడా పోలీసు బలగాలు మోహరించి ఉన్నారు. ప్రతి చోట కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ముద్రగారిని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా తనిఖీ చేయడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం జిల్లాలో సెక్షన్ 30తో పాటు కిర్లంపూడిలో 144 సెక్షన్ అమలులో ఉన్నది. అయితే కిర్లంపూడిలో 144 సెక్షన్ ఉన్నందువలన ఎవరు కూడా అనుమతి లేదని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఎవరు గుంపులుగా తిరగకూడదని, ఎవరు కూడా గుంపులుగా రాకూడదు, ర్యాలీలు ఇవన్నీ కూడా నిర్వహించకూడదని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అందుచేతన ఇక్కడే ఎవరైనా వచ్చినా సరే వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్న ఇక్కడ ఏర్పాటు చేసి వారిగడ్డలను ఏర్పాటు చేసి ఇక్కడ నిఘాను ఏర్పాటు చేసి ఇక్కడ అందరిని కూడా అడ్డుకోవడం జరుగుతుంది. దీంతో అధికారులతో ఈ కాపు చేసి నేతలు కూడా సంప్రదింపులు జరిపి వీళ్ళని పంపించే అనుమతి కల్పించాలని చెప్పి అడుగుతున్నారు. అడిగినప్పటికీ కూడా ఇక్కడ పోలీసు బలగాలు భారీగా మోహరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ కెమెరాలతోటి నిఘా కూడా ఏర్పాటు చేయడంతో ఇక్కడ అంతా కూడా ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నది. 26వ వరకు కూడా ప్రతిరోజు కూడా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఈసారి నిరవధికగా పాదయాత్ర చేపడతానని చెప్పేసి ముద్రగా చేపట్టిన నేపథ్యంలో ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంటుంది. సమయం దగ్గరపడిగా కూడా ఇక్కడ ఉత్కంఠ నెలకొంటున్నది. కెమెరామెన్ ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కిర్లంపూడి.